value of the following using a number line. ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ ని నంబర్ లైన్ యూస్ చేస్తూ మనం చేయాలి. ఇప్పుడు ఏముంది? ఒక నెగటివ్ ఇంటిజర్ ఒక పాజిటివ్ ఇంటిజర్ ని యాడ్ చేయాలి. ప్లస్ -3 +5 ని యాడ్ చేయాలి. ఫస్ట్ నంబర్ లైన్ పైన -3 ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఉంది 0 నుంచి మనం లెఫ్ట్ లో వస్తేనే కదా నెగటివ్ నంబర్స్ ఉన్నాయి. 0 నుంచి లెఫ్ట్ లో వచ్చాం. ఇక్కడ ఉంది -3. ఈ -3 ని ఐడెంటిఫై చేసాం. దీనికి ఎంత యాడ్ చేయాలి? +5 యాడ్ చేయాలి. ఇది యాడ్ సింబల్. ఇది ఏమి లేదంటే పాజిటివ్ ఇంటిజర్ 5. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ ఎప్పుడు వస్తాయి? రైట్ లోనే వస్తాయి. కాబట్టి రైట్ కి మనం 5 వెళ్ళాలి, 5 యూనిట్స్ వెళ్ళాలి. 1 2 3 4 5 యూనిట్స్ వెళ్ళాం. -3 కి 5 ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 2 = 2 అని వేస్తాము. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి నంబర్ లైన్ యూజ్ చేయకుండా కూడా మనం ఒక టెక్నిక్ తో గుర్తు పెట్టుకుందాం. ఏంటి? ఇంకోసారి చెప్తాను చూడండి. +(+) సేవ్ వస్తుంది. +(-) వస్తుంది. -(+) సేవ్. -(-) దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం. ఈ సింబల్స్ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ తర్వాత ఏది రాలేదు కాబట్టి మనం దానికి అవసరమే లేదు. ఒక నెగటివ్ ఇంటీజర్ ఒక పాజిటివ్ ఇంటీజర్, దీంట్లో బిగ్గర్ నంబర్ ఏది ఉంటుందో దాని సైన్ వస్తుంది, మిగతాది సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇదే సింపుల్ టెక్నిక్. ఇప్పుడు 5 ఉంది, 5 అనేది పాజిటివ్ బిగ్గర్ నంబర్, ప్లస్ వేసాం, 5లో 3 సబ్ట్రాక్ట్ చేసేసాం, 2. ఇది నంబర్ లైన్ యూస్ చేయకుండా. నంబర్ లైన్ యూస్ చేయాలంటే ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏముంది? 6 + -7. ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్ 6, 0 నుంచి చూసుకోండి ఇక్కడ 6 ఉంది, దీన్ని ఐడెంటిఫై చేసాం. తర్వాత ఎంత యాడ్ చేయాలండి? -7. మైనస్ అంటే నెగిటివ్ నెంబర్ ఎప్పుడు లెఫ్ట్లో వస్తాయి కాబట్టి లెఫ్ట్లో ఎన్ని నెంబర్స్ రావాలి? 7. ఇప్పుడు లెఫ్ట్లో రండి. 1 2 3 4 5 6 7. ఎంత వచ్చింది? -1. ఇది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 6 + -, -(+)-, మైనసే వస్తుంది. 6 - 7, ఇక్కడ 6 - 7 వస్తుంది. 6 - 7. ఇప్పుడు దీంట్లో బిగ్గర్ నెంబర్ ఏది? 7. దాని సైన్ వేసుకుంటాం మైనస్. 7లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తాం 1. ఇదే సింపుల్, వెరీ సింపుల్. నెంబర్ లైన్ పైన అయితే ఇలా వేసుకుంటాము, అండ్ వితౌట్ యూజింగ్ నంబర్ లైన్ అంటే ఇలా వేసేస్తాం ఈ టెక్నిక్ ఉపయోగించి. నెక్స్ట్ నంబర్ -6 + -10. ఇవి రెండు కూడా నెగిటివ్ నంబర్సే. రెండు నెగిటివ్ నంబర్స్ని యాడ్ చేసేటప్పుడు నెగిటివ్ సింబలే వస్తుంది, రెండు యాడ్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు నెగిటివ్ నంబర్సే, యాడ్ చేస్తున్నాం అప్పుడు నెగిటివ్ నంబరే వస్తుంది. ఇక్కడ +(-) వస్తుంది అనమాట. -6 - -10. ఇది నంబర్ లైన్ యూజ్ చేయకముందు ఏమొస్తుంది? -(-) ఉంది కాబట్టి -ఏ వస్తుంది. రెండు యాడ్ చేసుకుంటాం, -16 వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. అందుకే క్వశ్చన్ చెప్తున్నా. దీన్ని నంబర్ లైన్ యూజ్ చేసి ఎలా చేస్తామంటే, ఫస్ట్ -6 తీసుకుందాం. -6 నంబర్ లైన్ పైన ఎక్కడ ఉంది? 0. ఇది 0కి లెఫ్ట్లో ఉంటుంది. దిస్ ఈజ్ -6. -6 తీసుకుందాం, యాడింగ్ చేస్తున్నాం. ఎంత యాడింగ్ చేస్తున్నాం? -10. -10 అంటే మనం -10 అనేది మైనస్ వాల్యూస్ ఎప్పుడు లెఫ్ట్లో వస్తాయి, అది బాగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ఎంత వెళ్ళాలి? 10 యూనిట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎంత వచ్చింది? -16. ఇప్పుడు ఇలా కూడా మనం కనుక్కుంటే నంబర్ లైన్ యూజ్ చేయకుండా -16 వచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటే ఇది కూడా ఈజీ. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఏది బిగ్గర్ ఉంటుందో దాని సింబల్ వచ్చి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అదే అడిషన్లో 2 నెగిటివ్ నంబర్స్ వచ్చినాయనుకోండి, ఇక్కడ మనం 2 నెగిటివ్ నంబర్స్ వచ్చేస్తే నెగిటివ్ సింబల్ వేసి రెండింటిని యాడ్ చేసేస్తాం. ఇవి రెండు బాగా కొంచెం మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6
minus minus of minus 5. Idi positive integer, idi negative integer. Ee rendittini manam em chestunnamu positive integer lo nunchi negative integer ni subtract chestunnam. Ippudu subtract chesetappudu pakka pakkane minus vachayi. Manam number line cheppetappudu idi munduga chestunte melu. 6 minus into minus plus ayipothundi. Ante 6 plus 5. 6 plus 5 is equal to 11. Ala kaakunda manamu 6 number line pani 6 ekkada undi 0 idi ikkada 6 undi manam em chestunnamu subtract chestunnam subtract chestunnam enta minus 5 minus 5 ante maamuluga manamu ela vastam add cheyalante left lo vastam minus ante addition ki reverse reverse ante addition ante subtract kada manam em chestunnamu left lo vachedi right ki eltam anamata left lo vachedi right ki eltunnam enni vellali minus 5 ante ikkada minus ni manamu reverse anukuntunnam minus 5 minus 5 ante 6 nunchi manamu left lo ki raavali kada negative integers ante deeniki reverse reverse kabatti manamu left lo ki raakunda right lo ki eltam enni veltam 5 units 6 nunchi chusukondi 1 2 3 4 5 ainda ento chinnadi 11 subtraction anedi ee vidhanga chesukovali ippudu suppose inko example teeskondi minus 7 minus of minus 9 ippudu minus 7 ani integer ekkada undo chuddam minus 7 ikkada undi manam deentlo nunchi em subtract cheyali minus 9 minus 9 ante manam em chestamu left lo eltam kada ఎప్పుడు ఇక్కడ అడిషన్ సింబల్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ లోకి వెళ్తాం కానీ ఇక్కడ ఏముంది సబ్ట్రాక్షన్ ఉంది సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి మనకు రివర్స్ రైట్ లో వెళ్తాం ఎన్ని యూనిట్స్ 9 యూనిట్స్ 1 2 3 4 5 6 7 8 9 ఎంత వచ్చింది 2 minus 7 of minus 9 is equal to 2 వచ్చింది ఇప్పుడు మనము ఆ మెథడ్ యూస్ చేస్తాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 7 ప్లస్ 9 ఇప్పుడు చూడండి ప్లస్ ఉంది మైనస్ ఉంది దీంట్లో గ్రేటర్ నంబర్ ఏది 9 దాని సింబల్ ఏముంది ప్లస్ మిగతాదాన్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం 9 లో 7 తీసేస్తే ప్లస్ 2 సరిపోయిందా నంబర్ లైన్ పైన మనం ఇలా చేస్తున్నాము మామూలుగా వితౌట్ యూజింగ్ నంబర్ లైన్ తో ఇలా కూడా చేసేయొచ్చు అన్నమాట ఇలాంటి క్వశ్చన్ నంబర్ ఆఫ్ ఉన్నాయి తర్వాత ఎక్సర్సైజ్ అప్పుడు ప్రాక్టీస్ చేద్దాం థాంక్యూ